हाई अंडी नमस्ते गोर मुद्दा चैनल की स्वागत नीनु मी लक्ष्मी हरीशा इवाल्टी वीडियो लो पोटाटो 65 एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडी रेस्टारेंट स्टाइल टेस्ट रावालंटे एला प्रिपेर चेसुकोवालो चूद्दाम मीरु ना वीडियो फर्स्ट टाइम कनुक चूस्तुंटे प्लीज सब्सक्राइब चेसुकोंडी इक आलस्यं चेयकुंडा आ ईजी प्रासेस एंटो चूसेद्दाम मुंदुगा स्टव वेलिगिंचुकोनी स्टव पै ओक कड़ाई पेट्टुकोनी 2 ग्लासेस वाटर याड चेसुकुंदाम ఈ వాటర్ లో కొద్దిగా salt యాడ్ చేసుకుందాం వాటర్ కొద్దిగా బాయిల్ అయ్యాక ఒక 3 బంగాళ దుంపల్ని చెక్కు తీసేసి క్యూబ్స్ లాగా ఇలా కట్ చేసుకొని వాటర్ లోకి యాడ్ చేసుకుందాం ఈ వాటర్ లో బంగాళ దుంపల్ని ఉడికించుకుందాం దుంపలుగా ఉడికించుకొని తర్వాత కట్ చేసుకుంటే చాలా మెత్తగా అయిపోతాయి అందుకోసం మనం ఇలా విడిగా ఉడికించుకుంటున్నాం మూత పెట్టుకొని 15 నిమిషస్ ఉడికించుకుంటే సరిపోతుంది 15 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుందండి ఒకసారి కలబెట్టుకొని బంగాల్ దుంప అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం 80% ఉడికితే సరిపోతుంది మరీ మెత్తగా అయితే టేస్ట్ బాగోదు బాయిల్డ్ అయిన పొటాటో పీసెస్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకుందాం ఇలా ముక్కలన్నీ చల్లారిపోయాక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకొని ముక్కలపై స్ప్రింకిల్ చేసుకుందాం 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని కూడా అలాగే స్ప్రింకిల్ చేసుకొని పిండి మొత్తం ముక్కలకి పట్టేలా ఒకసారి చేతితో కలుపుకుందాం వన్ స్పూన్ వాటర్ ని యాడ్ చేసుకొని మళ్ళీ అలా కలుపుకుందాం పిండి మొత్తం ముక్కలకి పట్టాక ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క ముక్కల్ని అట్లా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం అన్ని ముక్కల్ని ఒకేసారి చేస్తే అతుక్కుపోతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన వాటిని మనం ఒక టిష్యూ పేపర్ లోకి తీసేసుకుందాం ఇలా అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకుందాం ఇలా అన్ని ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక పక్కన ఉంచుకుందాం స్టవ్ పై వేరొక pan లో 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం చిన్న అల్లం ముక్క అయితే సరిపోతుంది తర్వాత 3 వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక ఆనియన్ ని కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుందాం ఆనియన్ మరి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి పచ్చి వాసన పోతే సరిపోతుంది 3 గ్రీన్ చిల్లీస్ ని కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం ఇవన్నిటిని స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకుందాం ఈ స్టేజ్ లో 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకుందాం పెరుగులో వాటర్ ఏమీ వేయకుండా కవ్వంతో ఊరకలా చిలుక్కొని ఆ పెరుగుని యాడ్ చేసుకుందాం పెరుగు మొత్తం ముక్కలకు పట్టేటట్టు ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ని యాడ్ చేసుకుందాం 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం ని యాడ్ చేసుకుందాం రుచికి తగ్గట్టు salt ని యాడ్ చేసుకొని కలుపుకుందాం ఫుడ్ కలర్ అండి ఇది పూర్తిగా ఆప్షనల్ కొంచెం రెడ్డిష్ గా రావాలి అనుకుంటే ఇది యాడ్ చేసుకోండి అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఫుడ్ కలర్ ని స్కిప్ చేసేయచ్చు ఈ మసాలా పౌడర్లన్నీ ఉల్లిపాయ ముక్కల్లోకి పెరుగులోకి కలిసేటట్టు మొత్తం అలా కలుపుకుందాం ఈ స్టేజ్ లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ ని యాడ్ చేసుకుందాం అంతా ఒకసారి కలిసేలా మొత్తం కలుపుకుందాం హై ఫ్లేమ్ లో పెట్టుకొని టాస్ చేసుకుందాం ఫుడ్
కలర్ ని యాడ్ చేయడం వలన రెడ్డిష్ గా చాలా బాగుంటుంది చూడడానికి హాఫ్ నిమ్మకాయ చెక్క రసాన్ని యాడ్ చేసుకుందాం ఒకసారి అలా కలుపుకొని ఫైనల్ గా కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే మన పొటాటో 65 రెడీ అయిపోయినట్లే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా రెస్టారెంట్ స్టైల్ పొటాటో 65 ని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోండి ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే థాంక్స్ ఫర్ వాచింగ్